బైరి నరేష్ ఉన్నాడు, బైరి నరేష్ ఇడు ఉన్నాడు అనుకో, చికోటి ప్రవీణ్ ఏం చేసి బైరీలు పెడతాడు ఫస్ట్? బైరీలే పెడతాడు ఫస్ట్, మార్చే ప్రయత్నం చేయవా? వాడ నాకు అవసరం లేదు. సరే నీకు నచ్చలేదు కదా, నువ్వు చెప్పే ప్రయత్నం చేయాలి. బైరీలు కొడతాను ఎంతవరకు కరెక్ట్? తప్పేం లేదు, తప్పేం లేదు. మా దేవతలు కూడా ఆయుధాలు పెట్టుకొని తిరిగారు, అవసరం పడితే రాక్షసుల మీదకి ఆయుధాలు ఉపయోగించారు, అట్లనే మా చేతిలో ఉపయోగిస్తాం, తప్పేం లేదు. ఫస్ట్ థింగ్ బైరి నరేష్ అనే పాయింట్ నిజమా కాదా అన్ని పక్కన పెట్టండి. ఎవరైతే కోట్లాది మంది విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వాళ్ళ మనోభావాలని కించేపరిచే హక్కు ఎవరికి ఎవరి మీద లేదు, ఎవరికి ఎవరి మీద లేదు. ఓకే, ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోవాలి. నేను డబుల్ పిహెచ్డి డాక్టరేట్ బొచ్చు భోషణం అని అన్నీ మాట్లాడతారు కదా, ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోమని. ఎవరి మనోభావాలను కించపరిచే హక్కు ఒక్కరికి లేదు అనేది ఒక సంస్కారమే కదా. చెప్తాడు కదా నేను డబుల్ పిహెచ్డి అది చేసిన ఇది చేసిన అని చెప్పి, ఫస్ట్ ఇది నేర్చుకోమని. సంస్కారం నేర్చుకున్నాక తర్వాత వేరే విషయాలు మాట్లాడదాం. ఆ ట్యాటర్ లేదన్న ఇష్టం షోకప్ప, అన్నిటికీ ఇవన్నీ షోకే, ట్యాటర్లు షోకే. అరే మీకేంది బాయ్, ట్యాటూ వేసుకుంటే ప్రాబ్లమే, గోల్స్ వేసుకుంటే ప్రాబ్లమే, రుద్రాక్షలు వేసుకుంటే ప్రాబ్లమే, బట్టలు వేసుకుంటే ప్రాబ్లమే, మంచి బట్టలు వేసుకుంటే ప్రాబ్లమే. ఇప్పుడు ఈ గమ్మతే ఉన్నది నేనున్నా లేకపోతే ఇంకొక పర్సన్ ఉన్నారు అనుకోండి, ఒక పొలిటీషియన్ అనగానే ఎగ్జామ్ చూస్తే వైట్ అండ్ వైట్లో కనిపిస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ చూపిస్తే యూనిఫామ్ లో కనిపిస్తాడు, ఒక డాక్టర్ అయితే అది ఉంటుంది ఇస్తే కోపం ఉంటుంది. నేను ఎప్పుడు వేయించుకోను, ఇప్పుడు ఇంకోటి ప్రవీణ్ అంటే ఓ రాజకీయ నాయకుడు, ఒక హిందూ అంటే ఆల్రౌండర్, అది నేను అనేది. ఎందుకంటే ఐఎమ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ఐఎమ్ ఎ క్రికెట్ ప్లేయర్, ఐఎమ్ ఎ గ్రేట్ సిక్స్ రివర్ రాఫ్టర్, ఐ యూస్ టు గో ఫర్ నావిగేషనల్ రేసెస్, ఐ వన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ డెక్కన్ ర్యాలీ. పాటలు పాడతారా అన్న? జానపద గేయాలు పాడతారు. పాడతారా ఇప్పుడు ఒక్కసారి? ఇప్పుడు వాడు ఆర్కెస్ట్రా మ్యూజిక్ సెటప్ మూడు అన్ని ఉండాలి, డ్రమ్స్ ఐ ప్లే డ్రమ్స్. అరే లైఫ్ లో ఆల్రౌండర్ చిన్న బతుకు, మన బతుకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకు, 80 అయితే బతకమనుకో, ఇప్పుడున్న జనరేషన్ ఈ కరోనాలకి ఈ గ్లోబల్ వార్మింగ్ కి బతకము, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం, చిన్న బతుకు. చిన్నదాని అడిగినాం అనుకో, ఈ యూనివర్స్ తోటి కంపేర్ చేయి, 1000 కోట్ల సంవత్సరాలు ఈ యూనివర్స్. సో చిన్న బతుకు, ఆ బతికినన్న రోజులు ఆనందంగా హ్యాపీగా ఆల్రౌండర్గా బతకాలని ఉన్నది. ఒక అథ్లెట్ నేను, హ్యాపీయే కదా. అన్ని కళలు ఉన్నాయి కాడ, అన్ని కళలు సకల కళ వల్ల కూడా. దట్ ఈస్ వై ప్రావీణ్యం గలవాడే ప్రవీణుడు. అంటే మీరే వాస్తవమే కదా, ప్రవీణ్ అంటే పేరు అర్థం కదా, ప్రావీణ్యం గలవాడు అని. ఇప్పుడు లవ్ జిహాద్ హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు, 100% జరుగుతున్నాయి, 100% అయితే మళ్ళీ జరుగుతున్నాయి జరుగుతున్నాయి. దీని ఇంకా కుట్ర నడుస్తుంది, పాకిస్తాన్ నుంచి ప్రేరేపిత సంస్థలు కుట్రలు చేస్తూ దీన్ని ఒక బ్యాచ్ గా డబ్బులు ఇచ్చి, స్మార్ట్ ఉన్న యువకులకు డబ్బులు ఇచ్చి హిందూ అమ్మాయిలను పటాయించి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళని నరికి చంపాలి, లేదా 10-10 మంది పిల్లల్ని కనాలనే ఒక ఉద్దేశంతో ఐఎస్ఐ అట్లాంటి సంస్థల ద్వారా, వేరే వేరే జైష్ మొహమ్మద్ ఇట్లాంటి సంస్థల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా? ఇప్పుడు పట్టుకున్నాయి, దొరికినాయి కూడా, చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇష్యూస్ బయటపడ్డాయి. రైట్, రీసెంట్గా సుమన్ అది సాయి కృష్ణ శివకృష్ణ ఎవరో పంతులు, దాని మీద మీరు మాట్లాడిరా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే అన్న? తప్పు కదా ఇది, నాకు దాని మీద కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి మీద రోజు, ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి కనుక, ఒక అమ్మాయిని ఏదైనా చిడాయించింది అనుకో, ఇమ్మీడియట్ గా తెల్లారితే మీరు వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. అన్నిటి మీద స్పందించము. ఆ కేసు ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఇది ఏం జెన్యున్ ఉంది, ఇప్పుడు నేను దానికి ఎందుకు స్పందించలేదు కూడా చెప్తాను. చెప్పండి. ఆ అమ్మాయి మీద రకరకాల అలిగేషన్స్ వస్తుంది, సెకండ్ మ్యారేజ్ అని, థర్డ్ మ్యారేజ్ అని. నా దగ్గర ఏం ప్రూఫ్ లేవు, నేను కంక్లూజన్కి రాలే. అబ్బాయి మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోమన్నందుకు ఇట్లా చేసిండు అని చెప్పి. అబ్బాయి మీద కూడా ఉంది కదా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకో అని ప్రెషర్ చేసుకున్నందుకు ఇట్లా చేస్తున్నారు. పోలీసులే ఇంకొక నిర్ధారణకు రాలేదు, మనమేం నిర్ధారణకు వస్తాం? ఒకవేళ ఈ విషయం ఇట్లా నడుస్తుంది, అక్కడ ముస్లిం ఉన్నాడు, ఒక విషయంలో చెప్తా, ఇవన్నీ ప్రొపగాండా చేస్తారు, ఇవన్నీ ఆధారాలు లేవు, ఉత్తగా అమ్మాయిని బ్లేమ్ చేస్తారు అని చెప్పేసి మీరే అంటుండే. అది తప్పు, అది అన్న 100% అది తప్పు. అట్లా అనము, నేను డెఫినెట్గా నేను స్పందించిన వాటికి నిజము ఉన్న కరెక్ట్గా ఉంటేనే స్పందిస్తా. ఓకే, ఇవాళ బీజేపీలని అనుకుంటా, బీజేపీ మీ పెళ్ళాలని అని చెప్పుకుంటా చిలుక ప్రవీణ్ గారు పెట్టిండు, బీజేపీ వాళ్ళ లీడర్ల పెళ్ళాలు ప్రెగ్నెంట్ అయితే రామాయణం చదివండి, పౌష్టికాహారం తినొద్దు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో చెప్పుకుంటూ వస్తే బీజేపీ అంటే నేను పట్టించుకోకపోను, నేను ఇంకా ఐఎమ్ నాట్ బీజేపీ. మా అన్న దేవుళ్ళని అంటే ఇమీడియట్ రియాక్ట్ అయినా నేను,
నాకు ఆధారం కనపడ్డది కాబట్టి రియాక్ట్ అయినా, ఆధారం కనపడి నేను ఎట్లా రియాక్ట్ అవుతా? నువ్వే అన్నావు కదా నేను ఇష్టపడేటోళ్ళు డయాడ్ ఫ్యాన్స్ ఉర్రని, నేను నా ఫ్యాన్స్ కి నన్ను ఇష్టపడేటోళ్ళకి రాంగ్ మెసేజ్ ఇయ్యా. నేను చుకోట్ అయినట్టు ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, రాంగ్ మెసేజ్ ఇయ్యా. నేను నన్ను నమ్మటోళ్ళు ఉరు కదా, నన్ను నమ్మటోళ్ళు లక్షల మంది ఉరు రెండు రాష్ట్రాలలో. నేను రాంగ్ మెసేజ్ ఇయ్యా, ఒకసారి వన్ సిట్ ప్రూఫ్ చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటే సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జంప్ అయ్యారు. తన పార్టీ గురించి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్న వ్యక్తి అంటే డిస్కరేజ్ కాకుండా ఇవాళ సొసైటీలో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇవాళ సొసైటీలో నీట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిందని ఒక పిల్ల బిల్డింగ్ మీద నుంచి చచ్చిపోయింది. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ వెరీ అన్ఫార్చునేట్. ప్రేమ ఫెయిల్ అయిందని ఒక పిల్ల చచ్చిపోయింది. ప్రేమ ఫెయిల్ అయిందని ఒకడు చచ్చిపోయాడు. ప్రేమ ఫెయిల్ అయిందో ఒకటి దాని మీద యాసిడ్ పోసాడు. చిన్న ఇష్యూలు అయితే జనరేషన్ తట్టుకోలేకపోతుంది. సూసైడల్, ఒకప్పుడు మనం డిప్రెషన్ అనే వర్డ్ వినకపోయేది. మేమైతే ఇంట్లో 10-15 ఏళ్ళ కింద సూసైడ్ అంటే ఒక భూత పదంలో కనబడుతుండే. సూసైడా ఇలా, సూసైడ్ ఈజ్ వెరీ కామన్. అంటే జనాలకి కష్టం వస్తే తట్టుకునే శక్తి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ ప్రాబ్లమే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ జైల్లో ఉండి తట్టుకొని వచ్చి అలా ఏం చేయలేనని ప్రూఫ్ చేస్తారు. ఆయనను చూసి ఇన్స్పైర్ కాండి. కేసీఆర్ గారు ఉద్యమంలో నిరారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పాత వీడియోస్ చూడండి. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి, ఆయనను చూసి ఇన్స్పైర్ కాండి. ఏదో ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. దేవుణ్ణి నమ్మండి, గుడికి వెళ్ళండి, బొట్టు పెట్టుకోండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. గంట కొడితే ఒక రీజన్ ఉంది సైంటిఫిక్గా. గుళ్ళో విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేస్తే ఎన్నో శక్తులు ఉంటాయి. అందులో మనం చేసే అభిషేకానికి ఒక అర్థం ఉంది సైంటిఫిక్గా, తాగే తీర్థంకి ఒక అర్థం ఉంది సైంటిఫిక్గా, కొట్టే గంట చెవులలో మ్రోగుతో ఒక అర్థం ఉంది, మంత్రోచ్చారాలు చేస్తే ఒక అర్థం ఉంది, బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఇవన్నిటికీ మన హిందూయిజంలో గొప్పది, యాగం చేస్తే ఆ పొగతోటి వచ్చే అలా వాడే దినుసులు, ఆ పొగ వచ్చేది పీలుచుకుంటే మంచిది. ఇవన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి. హిందూయిజం అంత గొప్పది. ఆవు పేడతోటి ఎన్ని లాభాలు గొప్పవి, ఆవు పేడతోటి ముందర అలుగుతే ఏంది, ఆ స్మెల్ ఏంది, ఇవన్నీ గొప్పవి ఉన్నాయి. ఇవన్నీ మీరు గుళ్ళకు పోండి, యుల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ప్రతిదానికి చావే కారణం అంటే నేను ఇలా 100 సార్లు చావాలి. ఇక ప్రతిదానికి చేస్తారంటే కాదు, మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ బంధువులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. చావు పరిష్కారం కాదు. అసలు ఇవాళ సైక్రాటిస్టుల దగ్గర పోతే ఎంత అయినండి, ఒకప్పుడు సైక్రాటిస్ట్ అంటే మనకు సబ్జెక్టే తెలియదు, డాక్టర్ సబ్జెక్టే తెలియదు. ఇవాళ పోతే డిప్రెషన్ ట్యాబ్లెట్లు ఒక్కో ట్యాబ్లెట్ ఇస్తారు, అవి వేసుకుంటే మత్తు వస్తుంది. డిప్రెషన్ ఎందుకండి? ప్రతి దానికి ఒక, నువ్వు బిజినెస్లో లాస్ అయ్యి రోడ్డు మీదకి వచ్చిన బతకనికి 100 దారులు ఉన్నాయి. చదువుకోకుండా, చదివిన వాళ్ళు అందరు గొప్ప వాళ్ళు కారు, చదివిన వాళ్ళు అందరు యూజ్లెస్ ఫెలోస్ కాదు, చదివిన వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. వేరే దారి మార్చుకోండి. నువ్వు చదవలేదు నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలని చూసినావు కాదు, వేరే వేరే 100 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా చావద్దు. ఈ జన్మ అంటే పుట్టిందే గొప్ప జన్మ, అలా హిందువులుగా పుట్టింది ఇంకా అదృష్టవంతులు. దాన్ని చచ్చి మీరు వరస్ట్ సిచ్యువేషన్ తేవద్దు, ఫ్యామిలీస్ని రోడ్డు మీద తేవద్దని చెప్తున్నాను. అట్లాంటి పోరాట చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోండి.